హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే ఈరోజు చిన్న వెకేషన్కి వెళ్తున్నాం అనమాట, వన్ డే ట్రిప్ అనమాట. మా బుజ్జుడు అయితే ఏడుస్తా ఉన్నాడు, కారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి. యాక్చువల్గా అయితే మేమేం ప్లాన్ చేసుకోలేదు, సో కాకపోతే నిన్న నైట్ డిసైడ్ అయ్యామన్నమాట అందరం ఫ్రెండ్స్ కలిసి ఈరోజు వెళ్దామని చెప్పి. ఎక్కడికి వెళ్తున్నామంటే లేక్ తాహో అనమాట. మేము ఇంతకుముందు కూడా వెళ్ళాము లేక్ తాహో, నేను నైనా వాళ్ళ డాడీ ముగ్గురం వెళ్ళినాం అనమాట. సో మళ్ళీ ఇప్పుడు స్నో టైం అనమాట, సో ఇప్పుడు వెళ్తున్నాం. మా బుడ్డడు అయితే ఏడుస్తున్నాడు, పట్టించుకోకండి, అరుస్తా ఉన్నాడు, ఏడుపు కాదు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. స్నో ఉంటుంది ఇప్పుడైతే, వింటర్ కాబట్టి. సో ఎలా ఫీల్ అవుతారు ఏందో చూపిస్తాం, మీకు అన్ని ఏమేమి రికార్డ్ చేయాలన్నా చూస్తాను. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో అన్నా తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే, చూద్దాము. ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ 6 స్టార్ట్ అవుదాం అనుకున్నాము, 4:00 లేసాను, కాకపోతే 8:30 అవుతుంది అనమాట. ఇంకా రావట్లేదు మా ఆయన అయితే, మా ఆయన కోసం వెయిటింగ్. నాయన మా కన్నిగాడు ఎడుస్తున్నాడు ఇప్పుడేమో. సో వచ్చారు. సో చాలా రోజుల తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. చాలా వీడియోస్ ఉన్నాయి, అలాగే పెట్టలేదు, చాలా పెండింగ్లో ఉండిపోయినాయి అనమాట. ఇదైతే మార్నింగ్ 6:00 4:00 లేచాను నేను, వీళ్ళైతే 6 లేచినట్టున్నారు, నాయన వాళ్ళ తమ్ముడు కూడా. సో ఇద్దరికైతే స్నానాలు చేయించేసామన్నమాట. నాయన అయితే లేచి టీవీ చూస్తుంది, టీవీ పెడితే లేచి పోయింది అనమాట నాయన. ఇదేమో మా మేము ఉండే దగ్గర SFO ఉంటుంది కదా, దాని డౌన్ టౌన్ వ్యూ అనమాట. ఇంక ఇక్కడైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి 8:30 అయింది. సో పిల్లలు ఇద్దరు నిద్రేశారనమాట, ఇంకా మేమిద్దరమే ముందుకు వచ్చినాము. మా బుడ్డోళ్ళు లేచుంటే మాత్రం వెనకాలే కూర్చోవాల్సి వస్తుంది, ముందుకు అసలు రానివ్వడం అనమాట. ఏడుస్తూ ఉంటాడు ఊరికి. సో వాడిని ఎప్పుడు ఎత్తుకోవాలి లేకపోతే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారా నాయన ఎలా పడుకుందో, వాళ్ళ డాడీ నాయన చూసి నవ్వుతున్నాడనమాట, ఎట్లా పడుకుంది చూడు అని చెప్పి. మేమైతే ముందు కూర్చొని చెర్రీస్ తింటూ ఉన్నాం అనమాట. సో ఇంకా ఇక్కడైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. ఇక్కడ మీకు స్నో కనిపిస్తుంది కదా, సో ఇదనమాట. యాక్చువల్గా ఇంతకుముందు వెళ్ళినప్పుడే మేము స్నో చూసేసాము, అప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్. సో ఇది మాది 2nd అనమాట, అప్పుడు కొంచెమే ఉండే, ఈసారి ఎక్కువ ఉందనమాట. ఇప్పుడు వింటర్లో కాబట్టి, అప్పుడు వెళ్ళింది సమ్మర్ కాబట్టి కొంచెమే ఉండే, ఇప్పుడు వింటర్ కాబట్టి ఎక్కువ ఉందనమాట. బాగుండే స్నో అయితే, భయమేసింది. నైన్ అయితే ఏం టచ్ చేయనియదు చేతులకి, సో ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని అనుకున్నాను. కాకపోతే బాగా ఆడుకుందనమాట నైన్ అయితే, కాకపోతే మా బుడ్డోడే సిక్ అయ్యాడు. కోల్డ్ కదా, కొంచెం చల్లగా ఉంటుంది కదా, కోల్డ్ వచ్చేసింది అనమాట, కోల్డ్ కాఫ్. సో అది సంగతి. మేముండే ప్లేస్ నుంచి 4 అవర్స్ అంటే 3.5 అవర్స్ 4 అవర్స్ డ్రైవ్ అనమాట, మధ్యలో స్టాప్ తీసుకుంటే. సో ఇక్కడ చూసారా, ఇక్కడ చాలా బాగుందనమాట. కెమెరాలో అంత ఆ వీడియోలో అంత బాగా రాలేదు, కాకపోతే డైరెక్ట్ చూస్తే చాలా బాగుండే అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉండే లొకేషన్ అయితే, అసలు మామూలుగా లేకుండా అనమాట. కారు ఎక్కినప్పుడు ఏడ్చాయి, కారు స్టార్ట్ అయ్యాక పడుకున్నాడు, అప్పుడు పడుకొని దాదాపు రీచ్ అయ్యే లోపు లేచిపోయాడు అనమాట. లేచి అరుస్తా ఉన్నాడు అని చెప్పి అరుస్తాడనమాట. బాగా క్యూట్గా అనిపిస్తుంది వాడి నడుపు, అందుకని అలాగే పెట్టేశాడు అనమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అని. నైన్ అంతకుముందే కొంచెం సిక్ అయ్యే ఉందనమాట, కోల్డ్ ఉంది, మరీ ఎక్కువ సిక్ ఏం అవ్వలేదు, కోల్డ్ ఉందనమాట. కాకపోతే దాని ఎక్సైట్మెంట్ చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మా బుజ్జి ఫెల్లోకేమో ఇక్కడ ఆపినప్పుడే క్యాప్ వేయలేదనమాట, సో అక్కడే వచ్చేసింది కోల్డ్ అయితే.
నైనా ఆడుతుందా? వద్దు ప్రవీణ్, వన్ దింపక్ వాడికి షూస్ లేవు. దింపలేదు నైనా అదేంటో గానీ టచ్ చేయదు కానీ కళ్ళతో అయితే ఆడుతుందన్నమాట. అది ఎప్పటి నుంచో అంతే, వాటర్లో కానీ ఇసుకలో కానీ చేతులు పెట్టదన్నమాట అంత ఈజీగా. దానికి ఓసిడి ప్రాబ్లం ఉందనుకుంటా నాకు తెలిసి, సో అందుకే టచ్ చేయట్లేదు. కాళ్ళతో అయితే ఆడుతుందన్నమాట మంచిగా. అది చల్లగా అయితే, అంటే కోల్డ్ అయితే చేతులకి కోల్డ్ అయి చల్లగా అయింది అని అనమాట, హాట్ అయింది అని చెప్తుంది. అంటే ఏదైనా హాటే అనమాట, వేడిగా ఉన్నా హాటే అవుతుంది, కోల్డ్గా చల్లగా ఉన్నా హాటే అయిందనే చెప్తుంది అనమాట మనతోటి. సో ఇంకా అక్కడ నుంచి అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి అక్కడే ఉన్న రివర్ని చూసేసి అక్కడ కొన్ని ఫొటోస్ అట్లా తీసుకున్నామన్నమాట. మా బుడ్డోడేమో మీద పడుకొని నిద్రపోయాడనమాట. వాడి కోసం అని బేబీ క్యారియర్ని తీసుకెళ్ళానమాట, లేకపోతే వాడిని ఎత్తుకోలేమో, చేతులు లాగేస్తాయన్నమాట. వాడు ఇప్పుడు జస్ట్ మీద ఉండే స్టేజ్ కాబట్టి బాగా ప్రాబ్లం అవుతుందన్నమాట. ఎంతసేపు పట్టుకునే ఉండాలన్నమాట. దింపితే మొత్తం పాకేస్తాడు, కానీ మనకి నాకే గలీజ్గా అనిపిస్తుంది అనమాట ఎక్కడైనా కింద దింపాలంటే. ఇంట్లో అయితే ఓకే, కానీ బయట ఎక్కడ అన్నీ కింద అయితే దింపను అనమాట, అంత ఈజీగా దింపను కింద అయితే. నైనా ఆద్యా ఏం చేశారు? ఏం చేశారు? డైపర్ చేంజ్ చేయడానికి అవుతుంది టైము. మీ డైపర్ చేంజ్ చేయడానికి అవుతుంది టైము. కన్నయ్య కన్నయ్య ఇందాక మా వారు ఏమంటున్నారో విన్నారు కదండి, డైపర్లు చేంజ్ చేయడానికి టైం అంతా అయిపోతుందంట, వెకేషన్స్కి వచ్చినా కూడా డైపర్లు చేంజ్ చేయడమే అవుతుంది అని అంటున్నారు. నాయనకైతే పాటీ ట్రైనింగ్ వచ్చు, నాయనకైతే డైపర్ యూజ్ చేయను ఇంట్లో ఉన్నప్పుడు, అయితే బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఎమర్జెన్సీగా వేస్తాను అంతే తప్ప. అది బయటకు వెళ్ళినా కూడా చెప్తుంది అనమాట మంచిగా, అయితే దానికి పాటీ ట్రైనింగ్ నేర్పించేసాను అనమాట మంచిగా. స్కూల్లో కూడా వెళ్ళినప్పుడు చేసేస్తుంది అదే. సో ఇంకా వీడికైతే కంపల్సరీ కదా డైపర్ చేంజింగ్, వీడైతే చిన్నోడు కాబట్టి. ఫస్ట్ టైం అనమాట స్నో ప్లేస్ మా బుజ్జి ఫెల్లో చూడ్డాము, ఇంత స్నో చూడ్డం మేము కూడా ఫస్ట్ టైం అనమాట. మేమందరం బాగానే ఎంజాయ్ చేస్తాము, కానీ మా బుడ్డోడే కొంచెం ఏడ్చాడనమాట స్నోలో అట్లా దింపినప్పుడు. ఇట్లా వాడిని కొంచెం అన్నా మంచిగా స్నోలో కూర్చోబెట్టి ఫొటోస్ తీద్దామనుకున్నాము, కాకపోతే అదంతా కుదరలేదనమాట, వాడు ఏడ్చాడు. రా నైనాన్ పట్టుకో రా. అన్నీ జస్ట్ పొడుగు తీసాను అనమాట వీడియోస్ అయితే, అవన్నీ అలాగే ఉంచేసాను. రియల్ వాయిస్ అంతా బాగుంటుంది ఇప్పటికైనా చూసుకున్నప్పుడు అని చెప్పి. నైనా ఇంత ఎంజాయ్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నైనా అయితే చెప్పాను కదా చేతులకు ఏం అంటనియదనమాట, అసలు ఆడుతుందో ఆడదో అని భయం వేసింది ఫస్ట్ అయితే. కానీ అది మాత్రం బాగా ఎంజాయ్ చేసింది అనమాట, దానికి గ్లౌజులు కూడా కొనిచ్చాము నెక్స్ట్ డేకి. ఫస్ట్ డే మాత్రం ఓన్లీ క్లాత్ గ్లౌజెస్ ఉండే అనమాట, వాటితో కూడా బాగానే ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ డేకి ఇంకా మంచి స్నో గ్లౌజెస్ కొనిచ్చామన్నమాట, ఇంకా బాగా ఆడుకుంది వాళ్ళ అక్కతోటి కలిసి.
ఆర్జక్క తోటి కలిసి బాగా ఆడిందన్నమాట నైన పాప అయితే ఫుల్ టు ఎంజాయ్ చేసిందనే చెప్పొచ్చు అందుకనే ఆ వీడియోస్ అన్నీ అట్లనే పెట్టానన్నమాట దాని రియల్ వాయిస్ అంతా కూడా అయ్యింది ఎంత చీకట అయిందో మామూలుగా కాదు టైం 10 అవుతున్నట్టు అనిపిస్తుంది కదా నా ఇప్పుడు ఈవినింగ్ 5 ఓ క్లాక్కి ఇంత చీకట ఉంది గుడ్డలు లేకుండా పొట్టడేమో వండుకుండు నైన్ నేమో పాప్ తిన్నా మాయడుంది నైన్ నేమో పాప్ కానీ తింటుంది ఇంత చీకట ఉందో బాబాయ్ అదేంటో గాని యుఎస్లో అయితే తొందరగా చీకట అయిపోతుంది అనమాట 3:30-4 కాగానే చీకట అయిపోతుంది వింటర్లో అయితే సమ్మర్లో అయితే 9-9:30 వరకు 8:30-9 వరకు అయితే ఉంటుంది అనమాట వెళ్తురు సన్ను ఇప్పుడైతే మన దగ్గర కూడా అవుతుంది కానీ మన దగ్గర కొంచెం బెటర్ 6:00 వరకు అని ఉంటుంది కనీసం వెళ్తురు ఇక్కడైతే మరి 4:30-5 కాగానే చీకట అయిపోతుంది అనమాట చూసారు కదా ఇందాక మేము 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం కాబట్టి ఇంట్లో కొంచెం అల్లరిగా ఉంది పట్టించుకోకండి పిల్లలు ఇద్దరు ఉన్నారనమాట నా దగ్గరే సో అందుకనే నాయిస్ వస్తూ ఉంటుంది నైన్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట ఇక్కడైతే మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి ఎయిర్బిఎన్బి తీసుకున్నామన్నమాట ఎయిర్బిఎన్బి అంటే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇస్తారనమాట అంటే దాంట్లో ఇన్ని బెడ్రూమ్స్ అని ఉంటాయి హాలు కిచెను అన్నీ ఇస్తారనమాట ఆ కిచెన్లో కావాల్సిన యుటెన్సిల్స్ కూడా ఇస్తారు వాళ్ళే వండుకోవడానికి అట్లా సో అందుకనే మేము ముగ్గురం ఉన్నాం కదా సపరేట్ రూమ్స్ ఏం తీసుకుందాంలే అని చెప్పి ఎయిర్బిఎన్బి తీసుకున్నామన్నమాట బాగా అనిపించిండే ఎయిర్బిఎన్బి అయితే లోపల బయటంగా చూస్తేనేమో అంతా అది అడవిలాగా ఉంది అడవి ఉన్న అదేదో పాత ఇల్లులాగా అట్లా అనిపించింది అనమాట ఆ ప్లేస్ కానీ లోపల అయితే బాగుంది అనమాట ఇక్కడ ఏది అయినా సరే స్ప్లిట్ వైజ్ అనమాట మనం ఇప్పుడు రూమ్ తీసుకుంటే అది స్ప్లిట్ వైజ్ అనమాట అందరం షేర్ చేసుకోవడము ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడే ఇట్లా కర్రీస్ అట్లా తీసుకెళ్ళామన్నమాట 1-2 కనీసం వెళ్ళిన రోజైనా తినొచ్చు కదా అని చెప్పి నేను పప్పు ఇంకొక కర్రీ అట్లా తీసుకెళ్ళామన్నమాట వెళ్ళి వేడివేడిగా రైస్ పెట్టేసుకొని తిన్నామన్నమాట అందరం ఫ్రెష్ అయ్యి తినేసి కొద్దిసేపు మాట్లాడుకొని పడుకున్నామన్నమాట పిల్లలు ఇద్దరేమో ఆడుకున్నారు అక్కడ ఏవో బ్లాక్స్ ఉండే అనమాట వుడ్వి సో వాటితో ఆడుకున్నారు ఇక్కడ నైనకైతే అన్నం తినిపించేస్తున్నాను అనమాట నేర్చుకున్నది సో అట్లా అందరం డిన్నర్ కంప్లీట్ చేసుకున్నామన్నమాట మంచిగా అంటే బయట ఫుడ్ ఏం తింటాంలే అని చెప్పి ఇట్లా అయితే ప్లాన్ చేసుకున్నామన్నమాట మరి 2 డేస్ కూడా బయట ఫుడ్ తింటే ఏం బాగుంటుందిలే అని చెప్పి సో అట్లా తిన్నాకైతే కొంచెం సేపు బయట వ్యూని రికార్డ్ చేద్దామని చెప్పి బయటకు అయితే వచ్చానమాట అప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి మంచిగా లైట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట నేను మా బుడ్డోడు వచ్చినామన్నమాట బయటికి మంచిగా మొత్తం రికార్డ్ చేద్దామని చెప్పి కొంచెం సేపు వ్యూని ఎంజాయ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయామన్నమాట చల్లగా ఉండే బాగా అనిపించింది నైట్ అంతా లైట్స్ ఉండే కాబట్టి మంచిగా అనిపించింది మార్నింగ్ వ్యూ కూడా తీసాను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి నెక్స్ట్ డే మేము ఏమేమి చేసాము అన్నది అయితే పెడతాను చూడండి అసలు మామూలుగా అదేదో ఎడారిలాగా అనిపించింది అనమాట ఇంకా అట్లా కొంచెం సేపు కూర్చొని అందరం మాట్లాడేసుకొని వెళ్ళి పడుకున్నామన్నమాట ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనమాట మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఫస్ట్ డే లేక్ తాహోలో ఫ్రెండ్స్తో వెళ్తే మంచిగా అనిపిస్తుంది కదా ఒక్కొక్కరమే కాకుండా అందరం వెళ్తే మంచిగా అనిపిస్తుంది అనమాట సో అలా అయితే వెళ్ళాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్